హలో, దిస్ ఇస్ లక్ష్మీ కమంబాటి. వెల్కమ్ టు విద్యాభారతి ఛాంపియన్స్. ఈరోజు మనం 8th క్లాస్లో మాతృభూమి లెసన్ చూద్దాము. లాస్ట్ వీడియోలో మాతృభూమికి సంబంధించిన ఇంట్రడక్షన్ చూసాము, అలాగే మాతృభూమి కవి పరిచయం పవని నిర్మల ప్రభావతి గారు గురించి చెప్పుకున్నాము, కవి పరిచయం చెప్పుకున్నాము. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికులకు సేవలను గుర్తించాలి, అలాగే దాని ద్వారా స్ఫూర్తి పొంది దేశ సేవకు పూనుకోవాలని. దేశ సేవ అంటే అంత దేశ సేవక కాకపోతే రాష్ట్రం రాష్ట్రం కాపితే మండలం మండలం కాపితే మన ఊరు మన ఊరికి కావాల్సిన పని చేసినా చాలు. ఓకేనా? అలా అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పాఠంలో కనుక వెళ్ళిపోయినట్టయితే చూడండి, ఇది ఒక కథానిక ఏమిచ్చారు చూడండి. ఏమిట్రా నువ్వు అంటున్నది సుధీర్, అంది పద్మజ కంగారుగా. తలెత్తి చూశాడు సుధీర్ తన కోసం బల్ల మీద పెట్టిన టిఫిన్ ప్లేట్ను దగ్గరగా జరుపుకుంటూ. నింపాదిగా అన్నాడు సుధీర్. రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్యంలో చేరదలుచుకున్న యువకుల్ని ఎంపిక చేసుకుంటారటమ్మా, నేను సైన్యంలో చేరతాను. మరోమారు అర్థమయ్యేలా తల్లికి చెప్పి చేతిలో చెయ్యి వేసుకున్నాడు సుధీర్. క్షణకాలం కొడుకు వైపు అయోమయంగా చూస్తూ, నీకేమైనా మతిపోయిందా సుధీర్? అలాంటి కర్మ నీకేం పట్టింది? ఒక్కగానొక్క కొడుకువి, మనకున్న వ్యాపారం ఆస్తులు చూసుకుంటూ బతకచ్చు కదా, అంది తల్లి. ఇక్కడ మనకి పాత్రలు పద్మజ, సుధీర్ యొక్క తల్లి, సుధీరు. ఈ పేరాలో మనకి సుధీరు సుధీర్ తల్లి మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నారు? ఏంట్రా నువ్వు అంటుంది తల్లి వినంగానే కంగారుగా అడిగింది. ఏం చెప్పారు సుధీరు? రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్యంలో చేరడానికి ఎంపిక చేసుకుంటారు, నేను సైన్యంలో చేరతాను అని చెప్పాడు. వెంటనే తల్లి అయోమయంగా కొడుకు వైపు చూసింది. చూసి ఏమంది, నీకేమైనా మతిపోయిందా? అలాంటి కర్మ నీకేం పట్టింది? నువ్వు ఒక్కగానొక్క కొడుకువి, ఒక్కగానొక్క కొడుకువి మనకువి, మనకున్న వ్యాపారం ఆస్తులు చూసుకుంటూ బతకచ్చు అని చెప్పింది. అంటే తల్లికి ఇష్టం లేదు. సుధీర్, నెక్స్ట్ పేరా చూడండి. సుధీర్ ఆశ్చర్యంగా తల్లి వైపు చూశాడు. అది కర్మ అమ్మ, దేశాన్ని కాపాడుతూ దేశ ప్రజల్ని రక్షించే ఉద్యోగం అమ్మ. అది కర్మ ఎలా అవుతుంది? ఎన్నో మహిళా మండళ్ళు స్థాపించావు, వారిని ఉత్తేజపరుస్తూ ఎన్నో ఉపన్యాసాలు ఇస్తావు, పెద్ద చదువు చదువుకున్న నువ్వేనా ఇలా మాట్లాడేది? అంటూ చిరుకోపంతో తల్లిని ప్రశ్నించాడు. ఏమిటమ్మా పలకవు, నా పేరెందుకు సుధీర్ అని పేరు పెట్టావు అని అరుస్తున్న కొడుకుని చూస్తూ చిరునవ్వు నవ్వింది. వెంటనే సుధీర్కి కోపం వచ్చింది. అది కర్మ అమ్మ, అది కర్మ అవుతుందా? ఎందుకు అవుతుంది? అది మంచి ఉద్యోగం, దేశ ప్రజల్ని దేశాన్ని మరియు దేశ ప్రజల్ని కాపాడే ఉద్యోగం అవుతుంది. అయినా నువ్వు ఎంత గొప్పదానివి, నువ్వు ఎన్నో మహిళా మండళ్ళు మహిళలను ఉత్తేజపరిచేదానివి, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తావు, ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న నువ్వేనా ఇలా మాట్లాడేది అని అడుగుతాడు. అప్పుడు ఇంకా ఏం చెప్తాడు, ఏంటి ఏం మాట్లాడవు, నా పేరు సుధీర్, ధీర్ అంటే ధీరుడు, మంచి ధీరుడు అని అర్థం, సుధీర్ అని పేరు ఎందుకు పెట్టావు అని అడుగుతాడు, గట్టిగా అరుస్తాడు. అప్పుడు చిరునవ్వు నవ్వింది పద్మజ. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అతను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తమాషాలు కాదమ్మా, రేపు పట్నం వెళ్ళి సైన్యంలో చేరతాను. తాటి చెట్టు మళ్ళీ ఇంత పొడుగు పెరిగాను, నా కండలు చూడు ఎలా ఉన్నాయో, తప్పక ఎన్నికవుతాను. ఆర్మీకి ఖచ్చితంగా కొంత వెయిట్ హైట్ ఖచ్చితంగా ఉండాలి, హైట్ వెయిట్ లేకపోతే ఆర్మీలో తీసుకోరు. ఓకే? సుధీర్ ప్లేట్లో చెయ్యి కడుక్కుంటూ దృఢంగా అన్నాడు. పద్మజ తెల్లబోయింది. కొడుకు చాలా పట్టుదలగానే ఉన్నాడనే విషయం ఆమెకు బోధపడింది. సుధీర్కి దగ్గరగా కూర్చుని మెల్లగా అందామె, చూడు నాన్న, నువ్వొక్కడవే మాకున్నది, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమేం కావాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సహజంగా ఇవాళ రేపు అందరూ ఒక్కళ్లే పిల్లలు, ఆ ఒక్కళ్లే పిల్లలు నువ్వు వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పి ఆ తల్లి బాధపడింది. సుధీర్ అమ్మ మాటలకు కలవరపడ్డాడు. అదేమిటమ్మా అలా మాట్లాడితే మరి దేశం, అన్నాడు కళ్ళు దుడుచుకుంటూ. తల్లి చెప్పిందనమాట ఈ విధంగా, దేశం ఏమీ కాదు, దానికోసం ఉన్నారులే చాలామంది. నా మాట విను, బిడ్డగా అని నే విషయంలోనూ నొప్పించలేదు, ఈ విషయంలో నన్ను మీ నాన్నగారిని నొప్పించకు అంటూ ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది మరి దేశం గురించి ఎట్లా అని అడిగాడు సుధీర్. అందరూ ఇలాగే ఆలోచిస్తే
అప్పుడు తల్లి ఏం చెప్పింది, దేశం గురించి నువ్వొక్కడవే ఏం ఆలోచించక్కర్లేదు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చేస్తారు. బిడ్డగా నిన్ను నిన్ను మేము తల్లి తండ్రిగా మేము ఎప్పుడూ నిన్ను బాధించలేదు, నువ్వు కూడా అట్లాగే నన్ను మీ నాన్నగారిని నొప్పించకు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది. మౌనంగా ఆలోచిస్తున్నాడు. అంతలో తండ్రి రాజారావు బయట పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. పద్మజ జరిగిన విషయాన్ని చెప్పింది. కొడుకు దగ్గరికి వెళ్ళి నీకిదేం పాడుబుద్ధిరా, ఏదో బీఏ పూర్తయింది కదా, వ్యాపారం చేస్తావని మేం సంబరపడుతూ ఉంటే అని గర్జించాడు. ఇదేం బుద్ధి, నువ్వు బీఏ చదువు అయిపోయింది వెంటనే బిజినెస్లోకి వెళ్ళిపోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకని. వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు నాన్న, ఏదైనా ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతోనే సైన్యంలో చేరాలనుకున్నాను అని నసుకుతూ అన్నాడు. అందుకని సైన్యంలో చేరుస్తావా అన్నాడు తండ్రి. చేరిన వాళ్ళంతా చావరు నాన్న అని చెప్పాడు సుధీర్. చాలే వాయ్, అది తెలివి, నీకు ఉద్యోగం కావాలి కదా, సరే రేపు నాతో పాటు రా, తెలిసిన వారి దగ్గర ఏ గుమాస్తా ఉద్యోగమైనా ఇప్పిస్తాను అంటూ సుధీర్కి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు రాజారావు. ఇప్పుడు ఏం చేస్తారు ఈ తండ్రి కొడుకుల మధ్య? తండ్రి చెప్పేశాడు ఏం అక్కర్లేదు సైన్యంలోకి, కాకపోతే ఏదో ఉద్యోగమే కావాలంటే ఏదైనా గుమాస్తా ఉద్యోగం చేయొచ్చు, ఇంతే డిసిషన్ ఫైనల్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఛీ, ఇప్పుడు కొడుకు అనుకుంటున్నాడు, ఛీ, ఈనాటి సమాజంలో కొంతమందికి దేశభక్తి ధైర్యం సాహసం లేవు, సమాజాభివృద్ధి కాంక్ష లేదు, మనిషికి స్వార్థపు బ్రతుకులు తప్ప అని పెద్దగా గుణుకుతున్న కొడుకు వైపు వాత్సల్యంతో చూసింది పద్మజ. ఇది పద్మజ రాజారావు కుటుంబం పరిస్థితి, ఆదర్శ భావాల్ని దేశభక్తిని అణిచివేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ కుటుంబంలో ఎవరు, కొడుకు వాళ్ళ అబ్బాయి నేను సైన్యంలో చేరతాను బాగుంటుంది అని చెప్పాడు, కానీ తల్లిదండ్రి వద్దు అని చెప్పేసి ఆదర్శ భావాల్ని దేశభక్తిని మొత్తాన్ని అణిచివేశారు, ఆ ఆలోచననే తీసేసే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ సేమ్ సిచ్యుయేషన్ వేరే ఇంట్లో జరుగుతుంది చూడండి. అదే ఊరిలో చంద్రమ్మ రోసయ్య కుటుంబం ఉంది. వారికి ఐదుగురు సంతానం. వారి పెద్ద కొడుకు వీర. వీర వాళ్ళమ్మతో మాట్లాడుతూ నేను రేపు సైన్యంలో చేరిపోతానమ్మా, మంచి జీతాలు ఇస్తారట అని ఉత్సాహంగా చెప్పాడు. చంద్రమ్మ కళ్ళల్లో ఎంతో వెలుగు. నిజమేనట్రా అంది అంది. నిజంగానే అమ్మా, ఇప్పుడే అధికారి దగ్గరికి పోయి మాట్లాడొచ్చాను కూడా, ఆ వివరాలన్నీ చెప్పాడు, రేపు చాలామందిని సైన్యంలో తీసుకుంటారట, నేను ఎన్నికవుతానన్నాడు అధికారి. ఆవిడ ఏం చెప్పింది తండ్రికి, అదొక పేద కుటుంబం, ఆ కుటుంబంలో అతని పెద్ద కొడుకు వీర, చంద్రమ్మ రోసయ్య కుటుంబంలో పెద్ద సంతానం, పెద్ద కుమారుడు వీర. వీర తల్లితో చెప్తున్నాడు అక్కడ సైన్యంలో చేరిపోతాను, అక్కడ మంచి జీతాలు ఇస్తారట, నేను సెలెక్ట్ అవుతానంట అని చెప్పాడు. జీతం ఇస్తారంటే నిజంగానేనా, నిజంగా వస్తాయా అనుకుంది. అప్పుడు సైన్యంలో చేరితే జీతం వస్తుంది, ఇక్కడికి పంపిస్తాను, ఇంటిల్లిపాది తినొచ్చు, నాన్నగారికి ఆసరా లభిస్తుంది, అక్కడ డబ్బులు వస్తే ఏమొస్తుంది, ఆ డబ్బులు నేను ఇంటికి పంపిస్తాను, మనందరం చక్కగా మనమందరం చక్కగా భోజనం చేయొచ్చు, నాన్నగారికి కూడా ఆసరా లభిస్తుంది, నాన్నగారు ఒక్కళ్ళే పని చేయకుండా ఆ పనికి ఈ డబ్బులు కూడా సహకారం వచ్చి మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. వీటన్నిటికంటే మన దేశానికి సేవ చేసే అవకాశం వస్తుంది కదమ్మా అన్నాడు. సంతోషంతో వీర ఈ మాటల్ని చెబుతుంటే చంద్రమ్మ మనసు ఆనందంలో మునిగిపోయింది. చంద్రమ్మకు చుట్టూరా చిమ్మిన చీకటి తొలగిపోయినట్లు అనిపించింది. భర్తల రెక్కల కష్టం తొలగిపోతుందని భావించింది. పిల్లలకు చదువులు చెప్పించవచ్చు అనుకుంది. అంతలోనే గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదల్లో ముల్లులా కల్లాడింది. సైన్యంలో చేరితే, యుద్ధం వస్తే తల్లి ప్రేమ కళ్ళ ముందు కదలాడగా మెల్లగా అంది. ఇవన్నీ ఆలోచిస్తూ పాజిటివ్స్ అన్నీ ఆలోచించింది. మంచి విషయాలన్నీ ఏమిటి, ఆదాయం వస్తుంది, పిల్లల్ని చదివించుకోవచ్చు, మనము అభివృద్ధి చెందొచ్చు, చక్కగా బాగుంటుంది, రెక్కల కష్టం, మరి అంత రెక్కల కష్టం అల్లాడిపోవక్కర్లేదు, భర్త యొక్క రెక్కల కష్టం కాస్త తగ్గుతుంది, టెన్షన్ ఆందోళన తగ్గుతుంది, ఇవన్నీ ఆలోచించింది. కానీ వెంటనే ఆమెకి ఇంకో వెంటనే ఈ మంచి కనిపించినట్టయితే పక్కన వేరే ఆలోచన, అంటే ఏంటి, సైన్యంలో చేరతావు కరెక్టే, బాగుంది, జీతం వస్తుంది, బాగుంది, కానీ యుద్ధం వస్తే అనేది చిన్నగా అంది. అది విని వీర పక్కున నవ్వాడు. వెంటనే వీర ఏం చేశాడు, ఆ మాటకి భయపడుతోందని తెలిసి వీర నవ్వాడు.
యుద్ధంలో కాక ఇక్కడ మాత్రం చావకూడదా ఏమిటమ్మా? పస్తులుండి బాధపడటం కంటే ఉన్న 4 రోజులు హాయిగా బతకడం మేలు కదా అన్నాడు. అంటే ఏంటి, యుద్ధం వస్తే అమ్మో నీకు ఏదైనా అవుతుందేమో, ఆ మాట కూడా తల్లి అనకుండా జాగ్రత్తపడి మాట్లాడితే వెంటనే కొడుకు ఆవిడ మనసులో భావాన్ని అర్థం చేసుకుని, చచ్చిపోతాను అనుకుంటున్నావా, ఎక్కడున్నా సావు తప్పదు, కనుక యుద్ధంలో కాక ఇక్కడ ఉన్నా కూడా చచ్చిపోతాం, పస్తులుండి బాధపడటం కంటే. పస్తులుండి అంటే ఏంటి, ఇప్పుడు అతను ఉద్యోగంలోకి వెళ్ళలేదనుకో, ఆ యుద్ధానికి ఆ సైన్యంలోకి చేరలేదనుకో, డబ్బులు రావు, ఆ డబ్బులు వచ్చి ఉంటే హాయిగా బతకడం మేలు, దేశం కోసం చావడం కంటే గొప్పేముంది, దేశం కోసం చనిపోవడం కన్నా గొప్పేముంది, అలాంటి మంచి చావును కోరుకోవాలే తప్ప దాని గురించి భయపడకూడదు అంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఈ మాటలు విన్న రోసయ్య మీసం మెలేస్తూ గర్వంగా నవ్వాడు. ఆడు నా కొడుకే చంద్రి, గుండె ధైర్యం చూసావా, అది నాది, అచ్చర్లచ్చర్లు చేసే మాటలు అన్నాడు నా బిడ్డ అన్నాడు తండ్రి. వెంటనే కొడుకు మాటలు విని చాలా గర్వంగా నవ్వు మీసం మెలేస్తూ ఉన్నాడు. వాడు నా కొడుకు, నా బిడ్డ, వాడి గుండె ధైర్యం చూసావా, అది ఎంత గట్టిదో, అది నాది, అచ్చర లక్షలు, అచ్చర లక్షలు అంటే అక్షర లక్షలు, అక్షరానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లక్ష ఇచ్చే మాటలు అన్నాడు నా బిడ్డ అని చెప్పాడు. వీళ్ళు కాకపోతే మరెవరు దేశానికి సేవ చేస్తారు? యువకులు దేశం కోసం ప్రజల కోసం పాటుపడాలి. విమాన వీరా కూడా అలాంటి మంచి పనే చేస్తాడు, కాబట్టి వీరాను మెచ్చుకోవాల్సిందే అన్నాడు. ఆ సమయాన చంద్రమ్మకు ఆనందం దుఃఖం రెండూ కలిగాయి. ఇలా వీరతో పాటు ఎంతోమంది యువకులు సైన్యంలో చేరారు, చేరుతున్నారు. 10 ఏళ్ళు గిర్రున తిరిగాయి. ఇలా చేస్తూ ఉండగా వాళ్ళింట్లో ఇతను చేరాడు, వీరా చేరిపోయాడు. చేరిపోయిన తర్వాత 10 ఏళ్ళు జరిగిపోయింది. సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. వచ్చిన తర్వాత సుధీర్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు, కానీ దేశానికి సేవ చేయలేకపోయారని బాధ అలానే ఉండిపోయింది. ఇహ ఆనాటి బంకుపట్టు వదిలి సుధీర్ ఇలా హాయిగా ఉన్నందుకు పద్మజ రాజారావులు ఇద్దరూ ఆనందించని క్షణం లేదు. ఆ కుటుంబంలో వాళ్ళిద్దరూ తల్లిదండ్రి ఆనందంగా ఉన్నారు, కానీ కొడుకు మాత్రం బాధపడుతూనే ఉన్నాడు, నేను ఈ పని చేయలేకపోయాను. వీరా ఈ కుటుంబాన్ని దగ్గరికి వచ్చేసరికి వీరా సైన్యంలో చక్కగా పనిచేస్తూ ఎదిగిపోయాడు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, బెంగాలీ, కన్నడం, తమిళం వంటి 7-8 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అనర్గళంగా అంటే గుక్క తిప్పుకోకుండా, అంటే కన్ఫ్యూజ్గా ఉమ్మా ఉమ్మా అనే విధంగా కాకుండా 7-8 భాషలు నేర్చుకున్నాడు. ఇంటికి వచ్చిన ప్రతిసారి తమ్ముళ్లకు చెల్లెళ్లకు స్వెటర్లు, మంచి బట్టలు, వాచీలు, తల్లిదండ్రులకు బట్టలు, కప్పుకునే రగ్గులు తెస్తున్నాడు. వాళ్ళు అతను పంపిన డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, మంచి డెవలప్మెంట్ అయ్యారు. ఈసారి వీరా సెలవులకు వచ్చాడు. వీరా వచ్చిన ప్రతిసారి వారింట్లో పండగే. తమ కుటుంబ స్థితిని తలుచుకుని వీరాతో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు. అబ్బాయి ఈ ఉద్యోగం వచ్చింది, బాగుంది, ఇలా సెలెక్ట్ అయ్యాడు, ఈ ఉద్యోగం చేయటం వల్లే కదా మనం ఇట్లా బాగున్నాము అని సంతోషపడేవాళ్ళు. వీరా ఆ రాత్రి 6 బయట మంచం మీద పడుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆ సమయంలో వీరా మనసులో, నా వాళ్ళంతా హాయిగా ఉన్నారు, వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఉండేలా చేయగలిగాను, నా కుటుంబ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నాను, ఇది నాకు ఎంతో సంతృప్తిగా ఉందో అనుకుంటూ నిద్రలోకి చారుకున్నాడు. ఈ ఉద్యోగం వల్ల నేను వీళ్ళందరికీ అన్ని కావాల్సినవన్నీ చూసుకోగలుగుతున్నాను, అన్ని సౌకర్యాలు ఏర్పరిచాను, ఇలా వీళ్ళకి పుట్టిన తల్లిదండ్రుల రుణం, కుటుంబ రుణాన్ని తీర్చుకున్నాను అనుకున్నాడు. అలా ప్రశాంతంగా సంతృప్తితో నిద్రపోయాడు. ఈసారి వీరా వచ్చిన 3 రోజులకే హైకేబాడ్ నుండి టెలిగ్రామ్ వచ్చింది, యుద్ధ ప్రారంభం కాబోతోంది, వెంటనే రావాల్సిందని. దిగాలు పడిన చంద్రమ్మకు వీరా ధైర్యం చెప్పాడు. అమ్మో యుద్ధం వస్తోంది, వెంటనే రావాలని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్ చూసేసరికి తల్లి కంగారు పడింది, బాధపడింది. వీరా తల్లికి ధైర్యం చెప్పాడు, తండ్రికి కళ్ళతోనే వీడ్కోలు చెప్పాడు. నవ్వుతూ రైలెక్కాడు, మరి తిరిగి రాలేదు. అంటే అర్థం ఏంటి, వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాడు, కానీ మళ్ళా వెనక్కి రాలేదు, అంటే ఏంటి, చనిపోయాడు. శ్రద్ధాంజలి సభ వీర స్వగ్రామంలో పెట్టారు. ఆ సభలో పాల్గొనడానికి సుధీర్ రాజారావు వచ్చారు, ముఖ్య అతిథిగా పద్మజ వచ్చింది. ఆ సభలో వాళ్ళు వ్యాపారవేత్తలు కదా, బాగా చదువుకున్న వాళ్ళు వ్యాపారవేత్తలు, నెక్స్ట్ ఆవిడ
పద్మజ అనే ఆవిడ మహిళా మండళ్ళలో వెన్ను పెట్టారు కదా, అందువల్ల వీళ్ళ ముగ్గురిని పిలిచారు. వీరా గురించి సభాధ్యక్షులు చెప్తున్న మాటలు ఆమె హృదయాన్ని పిండివేస్తున్నాయి. సభలో పద్మజ మాట్లాడే వంతు వచ్చింది. ఆమె మాట్లాడుతూ, వీరా, అదే వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ. దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడవుతాడని మనమెవ్వరం ఊహించలేదు ఏం చెప్పారు. ఆవిడ మాట్లాడాల్సి వచ్చింది. ఈ సంఘటనకు నా గుండె పగిలిపోతుంది. మరి తల్లి చంద్రమ్మ ఎలా భరిస్తోందో, ఆమె వీరమాత, ఆమె జిజియాబాయి వంటిది అని చెప్పింది. ఏమని, మన కోసం మన గడ్డ మీద పుట్టిన బిడ్డ, దేశాన్ని ఎవరు వీరారావు అదే ఊళ్ళో పుట్టాడు కదా, ఆ వీరారావు అలా పుట్టాడు, దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడు. అమరుడు అంటే మరణము లేనివాడు, కానీ మరణించాడు, అలా అమరుడవుతాడని మనం ఎవ్వరం ఊహించలేదు. చనిపోయినా అతన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, అమరులు అంటే మనం ఎవ్వరం ఊహించలేదు. ఈ సంఘటనకు నా గుండె పగిలిపోతుంది, వినటానికి నాకే బాధగా ఉంది. మరి తల్లి చంద్రమ్మ ఎలా భరిస్తోందో అనుకుంది. ఆమె వీరమాత, ఆమె జిజియా బాయ్ వంటిది. ఆ తల్లి కన్నా ఈ బిడ్డ మన జిల్లాకే కాదు, మన రాష్ట్రానికే మణిపోస. ఈ వీరా తల్లిదండ్రులను వేదిక పైకి పిలిచి వారిని ఓదారుస్తూ వారిలో ధైర్యాన్ని నింపారు. వారికి ఆర్థిక సహాయం చేసి వారిని అభినందించారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ వీరా త్యాగాన్ని కొనియాడారు. ఆ రోజు రాత్రికి చంద్రమ్మ రోసైలకు ఇదంతా అందరూ ఆ సభలో వీరా గురించే మెచ్చుకున్నారు. చక్కగా వెళ్ళాడు అన్నారు, సైన్యానికి వెళ్ళారన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులకి సహాయం చేశాడన్నారు, అలాగే దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. ఇలా వీరా చేసిన మంచంతా అందరూ తలుచుకుంటూ ఉన్నారు. ఆ రోజు రాత్రికి చంద్రమ్మ రోసయ్యలు మంచం మీద కూర్చుని కుమారుని తలుచుకుని బాధపడ్డారు. రోసయ్య భార్యను ఓదారుస్తున్నాడు. చంద్రమ్మ వెక్కి వెక్కి వేడుస్తూ, ఆ పెద్దవాళ్ళ మాటలు నాకు అర్థం కాలేదు, కానీ నా బిడ్డ బతికిన 4 రోజులు మన రుణం తీర్చుకోవడమే కాదు, దేశసేవలో మరణించి జనుల గుండెల్లో నిలిచిపోయాడు, నాకు చాలా సంతోషం వేస్తోంది. వాళ్ళేమన్నారో నాకేం అర్థం కాల వాళ్ళ భాష, కానీ మా బిడ్డ బతికి ఉన్నాళ్ళు మన కోసం మన రుణం తీర్చుకున్నాడు. ఎంత ఎన్నేళ్ళు బతుకున్నామనేది కాదు, బతికుండి ఏం మంచి పని చేశాము అనేది ముఖ్యమైన. ఈ బతికిన 4 రోజుల్లో తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడమే కాకుండా దేశ సేవ చేసి మనుషుల అందరి గుండెల్లో కూడా నిలిచిపోయాడు, నాకు చాలా సంతోషం వేస్తోంది, ఇంతకంటే గొప్ప ఇంకేముంది అని అంది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలు వాళ్ళ కళ్ళెదుటే ఉండాలనుకుంటే ఎలా, ఈ దేశాన్ని రక్షించేవారెవరు, సేవ చేసేవారెవరు అని అనుకుని, మనిషి బతకడానికి తిండి, బట్ట, గాలి, నీరు ఎలా అవసరమో దేశ సేవ కూడా అలా ప్రతి వారికి ఊపిరిగా నిలవాలి. మనం మన 2వ అబ్బాయిని కూడా సైన్యంలో చేరుద్దాం, దేశ రక్షణలో భాగస్వామిని చేద్దామంటూ గుండెల్లోని బరువును తిప్పుకుంది. గోడ మీద వెలిగిపోతున్న వీరా ఫోటోను చూస్తూ నిద్రలోకి జారుకున్నది. ఇలా మొదటి పెద్ద అబ్బాయిని ఎలా మెచ్చుకున్నారో అందరూ, మా పిల్లలు మా ఎదురుకుండానే ఉండాలి అనుకుంటే ఎట్లా, అలాగే నేను 2వ పిల్లాన్ని కూడా అక్కడికి పంపిస్తాను అని చెప్పింది. ఓకే, సరే, ఇప్పుడు ప్రక్రియ చూద్దాము. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్స్కి ఇస్తారు. కథా, కథానిక ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నారు. కథానిక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం. చెప్పదలుచుకున్న విషయాల్ని పాఠకుల హృదయాన్ని హత్తుకునేలా చేస్తుంది. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత, చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు. కథా, కథానిక అనే పదాలను ఈరోజు మనం 2 పర్యాయ పదాలుగా వాడుతున్నాం, కానీ అవి 2 ఒకటి కాదు. కథానిక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని మాత్రమే చూపిస్తుంది. కథ అంటే మొత్తం ఒక దానికి కన్క్లూజన్ అనేది ఉంటుంది, కథ స్టార్టింగ్ ఎండింగ్ అనేది. దీనికి సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం. క్లుప్తంగా, సింపుల్గా చెప్పడం, చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకుల హృదయాన్ని హత్తుకునేలా చేస్తుంది. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవికత, చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు. ఈ పాఠం ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో గ్రామర్కి సంబంధించింది పార్ట్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
విద్యాభారతి ఛాంపియన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.